టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఇక చంద్రబాబు అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఈ తీర్పుతో ఊరట లభించినట్లయింది. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి. ఏదైతే అనారోగ్య కారణాల వల్ల 4 వారాల పాటు చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ తోటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇది తాత్కాలిక అంటే మధ్యంతర బెయిల్ అయినప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయి బెయిల్ వచ్చినట్టుగా ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. దీంతో అనేక చోట్ల బాణసంచ పిలుస్తూ సీట్లు పంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రానికి అంటే 4 గంటలకల్లా హైకోర్టు నుంచి బెయిల్ సంబంధించిన కాగితాలు అందినట్లయితే జైలు అధికారులు చంద్రబాబుని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా 2-3 గంటల మధ్య లోకేష్ అలాగే బ్రాహ్మణి కూడా మొలకత్తకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే ఉదయం విజయనగరం పర్యటనకు వెళ్ళిన భువనేశ్వరి ఉత్తరాంధ్రలో నిజం గెలవాలని పర్యటనకు వెళ్ళిన భువనేశ్వరి అక్కడ రైలు ప్రమాదంలో క్షతగాత్రంలో ఉన్న వారిని ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించిన తర్వాత ఆమె సాయంత్రానికి కూడా రాజమండ్రి చేరుకోనున్నారు. చంద్రబాబు నాయుడు సాయంత్రం 4 గంటలకు విడుదలైన తర్వాత ఇక్కడి నుంచి భారీ ఊరేగింపుతో విజయవాడ తీసుకెళ్లాలని చెప్పి టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు 4 వారాల పాటు అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయడాన్ని ఎట్లా చూడాలి? మిగిలిన మెయిన్ బెయిల్ సంబంధించిన పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మద్యం మీద మళ్ళీ ఒక కేసు పెట్టేది సిఐడి నమోదు చేసింది, ఇవన్నీ ఎట్లా చూడాలి? అసలు ఇవాళ ఏదైతే మధ్యంతర బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి మంజూరైందో ఇది ఎప్పుడో మంజూరు అవ్వాల్సింది. కానీ అనేక కారణాల రీత్యా, అనేక పరిస్థితుల రీత్యా ఇది ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పుడైనా ఈరోజు ఈ బెయిల్ మంజూరు అవుతుందనే ఆలోచనతోనే నిన్న మరలా అత్యవసరంగా డిస్టిలరీలకు సంబంధించి ఒక కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. అంటే మృగానికి మనిషి రూపం వేస్తే ఎలా ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా అయినా చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే ఉంచాలి, ఎట్టి పరిస్థితుల్లోనే బయటకు రానివ్వకూడదని సిఐడి అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే తడవుగా. సిఐడి ఒక జేబు సంస్థలాగా జగన్మోహన్ రెడ్డికి మారిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అసలు ఇవాళ మద్యం, నకిలీ మద్యం ఎవరు చేస్తూ ఉన్నారు, జే బ్రాండ్లు ఎవరు చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఎప్పుడో డిస్టిలరీస్కి లైసెన్స్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది తాత్కాలిక బెయిల్ మాత్రం కాదు, ఇది మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి అన్ని కేసులు దూది పెంజల్లాగా ఎగిరిపోవడం అనేది ఖాయం. చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛగా ఇవాళ రాష్ట్రంలో మరలా ఆయన కార్యక్రమాలు మొదలుపెట్టడం, ప్రజలకు చేరువు కావడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ద్విగుణీకృత ఉత్సాహంతో రేపు కార్యక్రమాలు చేసి ఎన్నికలకి సిద్ధం కావడం, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. కనీసం అడ్రస్లు కూడా దొరకని స్థాయికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోతా ఉన్నాడు. డిపాజిట్లు కూడా దక్కన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురవబోతా ఉంది. అంబటి రాంబాబు ఇందాక మాట్లాడుతూ మీ పార్టీ తెలంగాణలో పోటీ చేయకుండా ఉండడానికి వెనకడుగేసింది, ఈ పార్టీ ఈ నిర్ణయం దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పేసి కామెంట్ చేశారు. ఇవాళ చూడు, అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో తెలంగాణలో ఉనికి ఏంటో చెప్తే అంబటి రాంబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి పార్టీ 2014 నుంచి కూడా అక్కడ పోటీ చేయడం లేదు. అటువంటి పార్టీకి చెందిన మంత్రి అంబటి రాంబాబు అవాకులు చవాకులు మాట్లాడితే దానికి సమాధానం ఏ విధంగా చెప్పమంటారు? అంబటి రాంబాబు మాట్లాడిన దానికి, గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన దానికి వీటికి సమాధానం ఇవ్వడం కూడా అనవసరం. అంటే ఇప్పుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు బయటకు విడుదలైన తర్వాత ఏ విధంగా విజయవాడకి వెళ్తారు, అక్కడ నుంచి ఎట్లా ఉంది మీకు తెలిసిన రూట్ మ్యాప్ ఎట్లా? పాత హైవే ఏదైతే ఉందో రావులపాలెం, తణుకు, తాడేపల్లి, గుడి, ఏలూరు మీదుగా విజయవాడ చేరుకోవడం, అక్కడ నుంచి రేపు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం అనేది ఇప్పటికి టెంటేటివ్గా ఖరారైన రూట్ మ్యాప్. ఆ తర్వాత హైదరాబాద్కి చేరుకోవడం, ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు సాయంత్రం
నాలుగు గంటల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికోసం జైలుకి హైకోర్టు నుంచి ఏదైతే బెయిల్ ఉత్తర్వులు అందగానే విడుదలకి ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ ఈలోగా లోకేష్ కూడా ములాఖత్తులో చంద్రబాబు నాయుడిని కలవడానికి లోకేష్ బ్రాహ్మణి వెళ్తున్నారు. సాయంత్రానికి ఈ విడుదలయ్యే సమయానికి నారా భువనేశ్వరి కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చెందిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ టీడీపీ క్యాంప్ కార్యాలయంలో నారా లోకేష్తో సమావేశమవుతున్నారు. ఇప్పటికే యనమల రామకృష్ణుడు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది.